ఆంధ్రాకి హోదా ఇచ్చేస్తారా ఇది మరొకసారి ప్రచారం ఇప్పుడైతే మోడీ ఆంధ్ర పర్యటన ఆ సందర్భంలో మన చలసాని గారి బృందం ఓ పక్కన ఆందోళన రేపు ఉండే పక్కన కాంగ్రెస్ పార్టీ ఆందోళన వీటన్నిటి మధ్యన ఆంధ్రాకి హోదా ఇచ్చేస్తారు త్వరలో ఇచ్చేస్తారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఒక ప్రచారం చివరిలో ఇచ్చేస్తారు లాస్ట్ వన్ ఇయర్లో అన్నటువంటిది బేసిక్గా ఒకటే కాన్సెప్ట్ హోదా అన్నటువంటి దాంట్లో ఏమున్నాయి దాంట్లో ఆంధ్ర ప్రజలకు కొత్తగా చెప్పాల్సిందే లేదు చంద్రబాబు గారు చాలా డీటెయిల్డ్గా స్కూల్ మాస్టర్ లాగా ఎక్స్ప్లెయిన్ చేశారు దాంట్లో నైంటీ పర్సెంట్ ప్రాజెక్టులు ఏంటి టెన్ పర్సెంట్ ప్రాజెక్టులు ఏంటి సిక్స్టీ పర్సెంట్ ప్రాజెక్టులు ఏంటి అనేది అది ఎంత వస్తుంది ఆదాయం అంటే ఆరేడు వేల కోట్లు వస్తుంది ఐదేళ్లలో అది అంచనా వేసి దానికి బదులుగా పద్నాలుగున్నర వేల కోట్ల డబ్బులు అనౌన్స్ చేశారు ఇచ్చేశారు కూడా మనం వాడేసుకున్నాం అది తీసేసుకున్నాం అంటే చట్టబద్ధంగా అయితే గనక కేంద్ర ప్రభుత్వం ఇచ్చేసింది ఇకపోతే ట్యాక్స్ ఎగ్జాంషన్స్ హోదాలో ట్యాక్స్ ఎగ్జాంప్షన్ లేదు ఇది చాలా క్లియర్ కాకపోతే హోదా ఉన్నటువంటి రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్కో లేకపోతే అంతకుముందు అస్సాంకో ఒక దఫా మాత్రం యాభై ఏళ్లలో అక్కడ ఇచ్చుకొచ్చారు హోదా అన్నటువంటి ఇదే ట్యాక్స్ ఎగ్జాంప్షన్ అలాగే ఆంధ్రప్రదేశ్కి కిందసారి హోదాకు బదులుగా ప్యాకేజ్ సందర్భంలోనే థర్టీ ప్లస్ టెన్ ప్లస్ టెన్ అనేటువంటిది ఆఫర్ ఇచ్చారు అందులో భాగంగానే కియా పరిశ్రమ కూడా వచ్చింది అంటే ముప్పై శాతం సబ్సిడీతో పాటుగా పది శాతం వచ్చేటప్పటికి పెట్టుబడి మీదన అట్లాగే పది శాతం డిప్రిసియేషన్ మీదన మినహాయింపు అన్నటువంటిది ఇచ్చుకొచ్చారు మేబీ ఇస్తే అది కొనసాగించవచ్చు అంటే టరం అయిపోతున్న పదేళ్ళు అయిపోతున్నటువంటి సందర్భంగా దాన్ని కొనసాగించవచ్చు అప్పుడు ఐదేళ్ల నుంచి అది ఎక్స్టెండ్ చేసుకొచ్చారు అందుకనే ఇప్పుడు వస్తున్న పరిశ్రమలన్నీ చూడండి ఒకసారి అవి కూడా హోదా ఎక్కడిచ్చారు ఆ ట్యాక్స్ ఎగ్జిబిషన్స్ అంటే వెనుకబడిన జిల్లాలకని ఇచ్చారు ఉత్తరాంధ్రలో కానీ రాయలసీమలో కానీ పెడితే అక్కడే ఇచ్చారు అందుకని ఆ ప్రాంతానికి వస్తున్నాయి ఇప్పుడు తిరుపతిలో వస్తున్నాయి కడపలో వస్తున్నాయి కర్నూలులో వస్తున్నాయి అనంతపురంలోనే వస్తున్నాయి అనంతపురం అంటే ఈ మధ్యన ఆగినాయి కియా తర్వాత బట్ తిరుపతికి అయితే భారీగానే వస్తున్నాయి అలాగే కడపకు కూడా భారీగానే వస్తున్నాయి కర్నూలులో కూడా టచ్ అవుతున్నాయి ఈ పవర్ ప్లాంట్స్ ఇట్లాంటివి ఎందుకంటే అక్కడికే ఎందుకు పెడుతున్నాయి అంటే ఈ ట్యాక్స్ ఎగ్జిమ్ హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ ఎగ్జిమ్షన్స్ ఇవ్వరు కాబట్టి ఇంకోటి హోదా అన్నటువంటి పేరుతో ఇవ్వటం అన్నది కనుక జరిగితే దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి ఒక పెద్ద పరీక్ష అవుతుంది ఎందుకంటే ఆంధ్రా కంటే బాగా వెనుకబడినటువంటి రాష్ట్రాలు బోలిడని ఉన్నాయి కాబట్టి ఇంకోటి ఇక్కడ ఇచ్చినందువల్ల ఓటేస్తారా అంటే ఏమాత్రం ఇప్పుడు కిందసారి దాదాపుగా పదకొండు పన్నెండు విద్యా సంస్థల దగ్గర నుంచి అసలు హోదా గురించినటువంటి అంశాలు కానీ ఆ ప్యాకేజీ కానీ ఎన్ని తీసుకొచ్చింది అసలు ఆ రోజున విభజనప్పుడు ఏం కావాలని అడిగితే ఏమీ చెప్పినటువంటి వాళ్ళు ఇప్పుడు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదని ఆందోళన చేస్తున్నారు అడిగి సాధించినటువంటి బీజేపీని తీసుకెళ్లి మూలన పడేశారు అప్పుడు ఇక్కడ ఏం చేసినా చివరికి అది జగన్కో చంద్రబాబుకో పేరు తప్పించి వాళ్ళకి రాదు అలాంటప్పుడు మిగతా చోట్ల వచ్చే చోట పోగొట్టుకుంటారు వాళ్ళు సహజంగా జరిగేటువంటి అంటే రాజకీయ ప్రయోజనాల కోసం కదా వీళ్ళు మాట్లాడిన వాళ్ళు మాట్లాడి అక్కడ ఆ కాన్సెప్ట్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా పైపైన జరిగేటువంటి చర్చలు మాత్రమే ప్రాక్టికల్గా ప్రెషర్ అనేటువంటి కాన్సెప్ట్లో ఇక్కడ మనం దాన్ని బేరమాడి ఇంకోటి సాధించుకోవడానికి వీలవుతుంది అవుతుంది కానీ ఆ పేరుతో ఇచ్చేటువంటి అవకాశం అయితే అత్యంత పరిమితంగానే కనబడుతుంది